వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ బెస్ట్ థింగ్స్ విత్ రమ. ఈ వీడియోలో మనం క్యాండిల్ని యూస్ చేసి అందమైన ఫ్లవర్స్ ఎలా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. మరి దీనికోసం ముందుగా మీరు ఏదైనా ఒక చెట్టు కొమ్మను తీసుకోండి. దానితో పాటుగా ఒక పెద్ద బౌల్ అండ్ ఇంకొక చిన్న బౌల్ తీసుకోండి. పెద్ద బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అవి బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు హీట్ చేయండి, మరిగించండి. చిన్న బౌల్లో మీకు ఎక్కువ ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఒక 4-5 క్యాండిల్స్, తక్కువ కావాలి అనుకుంటే ఒక 2 క్యాండిల్స్ వేసేసి చిన్న చిన్న పీసెస్గా చేసి వేయండి. వాటితో పాటుగా కలర్ కోసం వ్యాక్స్ క్రేయాన్స్ అని చెప్పేసి మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి, అది ఒక మీకు నచ్చిన కలర్ వ్యాక్స్ క్రేయాన్ వేయండి. వేసిన వెంటనే ఈ చిన్న గిన్నెని పెద్ద గిన్నె ఏదైతే వాటర్తో మరుగుతుందో ఆ గిన్నెలో పెట్టండి. ఇప్పుడు ఈ క్యాండిల్ మైనం మొత్తం అందులో ఈజీగా కరిగిపోతుంది. కరిగిపోయిన ఈ సొల్యూషన్ని తీసుకొని బయట పెట్టండి. బయట పెట్టిన వెంటనే మీకు ఇంకొక గిన్నెలో కోల్డ్ వాటర్, ఐస్ కూల్ వాటర్ని తీసుకొని మీ ఫింగర్స్ని అందులో డిప్ చేయండి. డిప్ చేసి వెంటనే ఈ క్యాండిల్ సొల్యూషన్లో డిప్ చేసి మీరు తీసుకున్న సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ని గట్టిగా అది మీ పట్టుకోండి. అలా పట్టుకోవడం వల్ల ఆ వ్యాక్స్ అనేది ఒక ఫ్లవర్ లాగా దానికి అంటుకుంటుంది, మీ ఫింగర్స్ని ఈజీగా తీసేయచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్లు అందమైన ఫ్లవర్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇది ఇంత ఈజీగా ఉంది కదా, మీ అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.